శ్రీమాత్ర నమః. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి, బంగారం ఏమో అక్షయం అయిపోతుందని చెప్పి అంటూ ఉంటారు. అందుకని అప్పు చేసి కూడా బంగారం కొనేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్షయ తృతీయ రోజు ఏం చేసినా అక్షయం అవుతుంది. అది అప్పు చేసినా తప్పు చేసినా సరే, అప్పు చేసి బంగారం కొంటాం, మరి బంగారం అక్షయం అవుతున్నప్పుడు మరి అప్పు కూడా ఏమైపోతుంది, రెట్టింపు అయిపోతుంది కదా. అందుకే అప్పు చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారం మనం కొనకూడదు. బంగారం అప్పు చేసి కొనే కంటే కూడా కొన్ని మంచి పనులు చేశాము అని అనుకోండి, అవి అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ వైశాఖ మాసంలోనే కదా ఈ అక్షయ తృతీయ వస్తుంది. వైశాఖ మాసం అంటే ఎండ మండిపోతూ ఉంటుంది. అప్పుడు విసనకర్రలు, చెప్పులు, అలాగే నీటితో నిండిన కొండ, దధ్యోజనము ఇవి గనక దానం చేసినట్లయితే అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా వేసవకాలంలో నీటితో నిండిన కుండను గనక ఎవరికైనా దానం ఇస్తే కుజదోషం పోతుంది. కుజదోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నీటిని దానం చేయటం వల్ల కానీ, నీటి కుండల్ని దానం చేయటం వల్ల కానీ కుజదోషం పోతుంది అని చెప్పి చెప్తారు. అందరూ నీటి కొత్త కుండలు కొని దానం ఇవ్వలేకపోయినా, చలివేంద్రాలకు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మన చేతులతో నీళ్లు పోసినా, మనమే అక్కడికి నీళ్లు తీసుకువెళ్ళి నీళ్ళని వాళ్ళకి పోసినా కూడా కుజదోషం పోతుంది. అలాగే చలివేంద్రాలు ఎవరైనా పెట్టినప్పుడు అక్కడ ధన సహాయం చేసి సరే కుజదోషం పోతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ వేసవకాలంలో నీటి దానము, అలాగే కొత్త కుండతో నీటిని నింపి ఆ కొత్త కుండను కూడా దానం ఇచ్చే ప్రయత్నం చేస్తే కుజదోషం పోతుంది. భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్షయ తృతీయ గురించి చెప్తారు యుధిష్ఠిరుడికి. ఒకసారి ఏమవుతుంది అంటే ఒక వైశ్యుడు చాలా పరమ పేదరికంతో బాధపడుతూ ఉంటాడనమాట. అని పాప ఈయన ధర్మాత్ముడు, చాలా చక్కగా మాట్లాడతాడు, ఎవరిని బాధపడ్డాడు పాపం కానీ పేదరికంని అనుభవిస్తాడనమాట. ఎవరో చెప్తారు ఈ అక్షయ తృతీయని చేస్తే గనక అతని పేదరికం పోతుంది అని చెప్పి. అలా విని అక్షయ తృతీయ పూజ చేసి ఏం చేస్తారంటే విసనకర్రలను దానం చేస్తారు. అలా విసనకర్రలు దానం చేయటం వల్ల అతని మరుజన్మలో చాలా గొప్ప జన్మ వస్తుంది. అప్పుడు మీరు అడగచ్చు, వచ్చే జన్మలో కాండి ఇవన్నీను అని, కర్మ తీరిపోయింది అని అనుకోండి ఈ జన్మలోనే ఆ ఫలితాన్ని అనుభవించవచ్చు. కానీ మనం చేసిన దానాలతో పాటు మన ధర్మబుద్ధిని కూడా పెంచుకోవాలి. మన ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపాము అని అనుకోండి, అది ఈ జన్మలోనూ రక్షిస్తుంది, వచ్చే జన్మలోనూ రక్షిస్తుంది. మరి అతను ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా చాలా చక్కటి జీవితాన్ని గడిపాడు కదా, తన ధర్మబుద్ధి వల్లే కదా చాలా చక్కటి జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనం కూడా అలా జీవితాన్ని గడుపుతూ ఇంకొకరికి దానం ఏదైనా చేస్తే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఈ అక్షయ తృతీయ రోజు పితృదేవతల పూజ కూడా చేస్తారు. పితృదేవతలను గురించి చేసే పూజలు కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అసలు ఏ పని చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా, దానం చేసినా, ఏం చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ అక్షయ తృతీయ రోజు ఒక మంచి పని చేద్దాం. అదేంటి అంటే, ఈ మధ్య బంగారం అంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో కొంటూ ఉంటాం. అందులో మల్బార్ గోల్డ్ అని ఒక జ్యువెలరీ షాప్ కూడా ఉంది. ఈ మల్బార్ జ్యువెలరీ షాప్ నుంచి అంటే మనం ఏదైనా బంగారం కొంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వస్తూ ఉంటుంది కదా, ట్యాక్స్లు గీక్స్లు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, దాని నుంచి కొంతమందికి స్కాలర్షిప్లు ఇస్తున్నారనమాట. ఎవరికి ఇస్తున్నారో చూడండి, నేనేమి స్కాలర్షిప్లు ఇవ్వడం తప్పు అని నేను చెప్పటం లేదు, కానీ ఇందులో ఒక్కళ్ళైనా సరే ఒక హిందూ కనిపిస్తున్నారా, పైకి మాత్రం చెప్తారు మేము హిందూ సంస్థలకి కూడా సహాయం చేస్తున్నాము అని. కానీ వీలైనంత వరకు మనం మన ఇంటి దగ్గర స్వర్ణకారులు ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించాము అని అనుకోండి, వాళ్ళకి కూడా జీవితం చాలా చక్కగా ఉంటుంది కదా. మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ స్వర్ణకారుల దగ్గర ఏ ఆభరణాలు చేయించుకోకుండా రెడీమేడ్గా దొరికేస్తున్నాయని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనకి తెలియదు. మొన్న నేను కమ్యూనిటీ పోస్ట్లో ఈ మలబార్ గోల్డ్ గురించి ఒక పోస్ట్ పెట్టినప్పుడు దాని కింద పాపం ఒక స్వర్ణకారుడు చాలా బాధపడుతూ ఒక కామెంట్ పెట్టారనమాట, మా నోళ్లు కొట్టేస్తూ ఇలాంటి పెద్ద పెద్ద షాపుల్లో బంగారాన్ని చేయించుకుంటున్నారు, అదే మా దగ్గరికి వస్తే ఇంతకంటే అద్భుతమైన డిజైన్స్ని మేము చెయ్యలేమా, మా నోళ్లు ఇలాగే కొట్టేస్తున్నారని చెప్పి బాధపడ్డారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ నుంచైనా సరే స్వర్ణకారులని ప్రోత్సహించడం మళ్ళీ మొదలు పెడదాం. అక్షయ తృతీయ రోజు లక్ష్మీనారాయణ పూజ చేస్తారు, అలాగే పార్వతీ పరమేశ్వరుని పూజిస్తారు, గౌరీ పూజ చేస్తారు, ఇలా ఏది చేసినా సరే అక్షయం అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు త్రేతాయుగం ఆరంభానికి మొదటి రోజు. అంతేకాకుండా మనకి బద్రీలో ఏం జరుగుతుంది, 6 నెలలేమో దేవతలు పూజిస్తారు, 6 నెలలేమో మనుషులు పూజిస్తారని చెప్పి చెప్తారు కదా.
సెప్టెంబర్ నుంచి మే వరకు అక్కడ తలుపులు వేసేస్తారు. బద్రీలో తలుపులు వేసేసి ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేస్తారు, అక్కడ తలుపులు తీస్తారు. బద్రీలో లోపల తలుపులు వేసేసేటప్పుడు ఏం చేస్తారంటే, లోపల అఖండ దీపాన్ని వెలిగించి పుష్పాలు అన్నింటినీ సమర్పణ చేసి పూజారి గారు ఏం చేస్తారంటే తలుపులు వేసేసి సీలు వేసి బయటకు వచ్చేస్తారు. ఈ సెప్టెంబర్ నుంచి మే వరకు అలాగే తలుపులు వేసేసి ఉంటాయి, ఎవరు అక్కడికి వెళ్ళరు. మళ్ళీ అక్షయ తృతీయ రోజు అందరూ వెళ్తారు కదా, అందరూ చూస్తుండగానే ఆ తలుపులకి సీల్ అన్నీ తీసి పగలగొట్టి లోపలికి వెళ్ళి లోపల వెలుగుతున్న అఖండ దీపాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి మనకు చూపిస్తారు. ఎంత అద్భుతమైన విషయమో కదా. అప్పుడు సమర్పణ చేసిన పువ్వులన్నీ అలాగే ఉంటాయి, కొంచెం కూడా ఒక్కటి కూడా వాడిపోదు, ఆ పరిమళం అలాగే ఉంటుంది, ఆ జ్యోతి కూడా కొంచెం కూడా కొడగట్టినట్టు కనిపించదు, అలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అందరు అప్పుడు చూసే జ్యోతినే జ్యోతి దర్శనం అని చెప్పి చెప్తారు. ఈ అక్షయ తృతీయ రోజున బద్రీనాథ్ వెళ్ళడానికి చాలామంది ఆసక్తి చూపించడానికి కారణం ఇదన్నమాట. ఈ 6 నెలల పాటు వెలుగుతూ ఉన్న అఖండ జ్యోతిని చూడడానికి అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. ఇలాంటి అద్భుతమైన దృశ్యమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక దేవాలయంలో జరుగుతుంది. కాకపోతే 6 నెలలు కాదు, ఇక్కడికి వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ కూడా దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. ఆ ఆలయం గురించి మీకు త్వరలోనే చెప్తాను. సరే, చాలామంది అంటారు అక్కడ మంచు అది కురుస్తుంది కాబట్టి పుష్పాలు అవన్నీ చక్కగా వాడిపోకుండా హాయిగా చక్కగా ఉంటాయని చెప్పి చెప్తారు. నిజమే, మంచులో ఉన్నాయి కాబట్టి పువ్వులు అయితే వాడిపోకుండా బాగున్నాయని చెప్పి చెప్తాం. మరి దీపారాధన, దీపారాధన సంగతి ఏంటి? అసలు మామూలుగా చిన్న ఐస్ మొక్క ఏదైనా పడితే దీపారాధన అలా వెలుగుతూ ఉంటుందా? వెలుగుతూ ఉండదు కదా. 6 నెలల పాటు మంచుతో కప్పబడిపోయిన ఆ దేవాలయంలో ఎవరు ఏమీ చేయకుండానే కొడగట్టకుండానే ఆ దీపారాధన అలా వెలుగుతోంది అంటే అది అద్భుతం కాదా? మన మేధస్సుకి అందనివి చాలా ఉంటాయి. మన మేధస్సుకి అందలేదు కాబట్టి ఇది తప్పు అని కొట్టి పారేయకూడదు. సునీత విలియమ్స్ గారు కూడా అంతరిక్షంలోకి వెళ్తారు. ఆవిడ సైంటిస్టే కదా, వ్యోమగామి కదా, ఆవిడకి మరి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా ఆసక్తి ఉండకూడదు కదా, అవి నమ్మకూడదు కదా, సైన్స్ను మాత్రమే నమ్మాలి కదా. అలాంటి ఆవిడ కూడా అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు భగవద్గీతను తీసుకువెళ్ళారు. మొన్న కూడా ఆవిడ ఏం చెప్పారో తెలుసా, నాతో పాటు విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఆయన ఉండడం నాకు ఎంతో మంచి జరుగుతుంది, నేను అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఆయన్ని కూడా తీసుకువెళ్తాను అని అన్నారు. అంటే మనం ఏ విషయాన్ని కొట్టి పారేయకూడదు. దేవుడు లేడు అని అలాంటి మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. మన మేధస్సుకి అందంది, మన ఊహకి కూడా అందని ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, అదే భగవంతుడు. ప్రతి విషయాన్ని కొట్టి పారేసి అక్కడ ఇలా లేదు ఇక్కడ ఇలా లేదని చెప్పి కొట్టి పారేసామనుకోండి, మనల్ని ఎవరూ బాగుపరచలేరు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఈ మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. అలానే అక్షయ తృతీయ పండుగ వస్తోంది అనగానే ఇంట్లో చిరిగిపోయిన చెప్పులు, పాత పడిపోయిన చెప్పులు ఇవన్నీ తీసి బయట పెట్టేయమని చెప్పి చెప్తారు. అలాగే విరిగిపోయిన అరిగిపోయిన చీపుర్లు ఉంటాయి, అవి కూడా తీసి బయట పెట్టేయమని చెప్తారు. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంది అని అనుకోండి, లక్ష్మీదేవికి ఆ ఇల్లు నిలయమై ఉంటుంది. మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ మనసుని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకున్నామని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.